సంఖ్యాకాండం 23:13 మనం చదువుకుందాం. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివరి మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు, అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని చెప్పి అతనితో చెప్పి పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను. చాలు. ప్రభునందు పేర మనం బిలాము అలాగే బాలాకు యొక్క కార్యాలు, వారి సంభాషణ దేవుని వాక్యంలో మనం ధ్యానిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని బాలాకు యొక్క ఉద్దేశం. అలాగూ శపించటానికి బయలుదేరాడు బిలాము. వారు వెళ్ళిన తరువాత ఎక్కడ నిలబడి ఎక్కడ ఉండి ఇశ్రాయేలు ప్రజలను బిలాము శపించాలో అనుకూలమైనటువంటి చోట్లకు, అనుకూలమైన స్థలానికి బాలాకు బిలామును తీసుకొని వెళ్ళి నిలబెడుతున్నాడు. మొదటిసారిగా బయలు యొక్క ఉన్నత స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెడితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొదటి నుండి చివరి వరకు ఇశ్రాయేలు ప్రజలందరూ కనబడుతున్నారు. వారందరూ కనబడుతూ ఉండగా శపించమని బాలాకు బిలాముతో చెప్పాడు. బిలాము ఏమో దేవుని యొద్ద విచారణ చేసి దేవుడు పలికించిన మాటలు బిలాము పలికాడు. అలా పలికినప్పుడు ఈ బాలాకు ఎంతో బాధపడ్డాడు. నువ్వు నాకేమి చేసేటివి, నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించి తిని, అయితే నీవు వారి పూర్తిగా దీవించావు అన్నాడు. నేను శపించుతావని నేను నిన్ను రమ్మన్నాను, కానీ నువ్వు పూర్తిగా వారిని దీవించావు అని చెప్పి బాలాకు ఎంతో బాధపడ్డాడు. బాధపడి మరలా అతడు అంటాడు, సరే ఈసారి మనము ఇంకొక స్థలానికి వెళదాము, ఆ స్థలములో ఉండి వారిని నువ్వు శపించాలి అని చెప్పి బాలాకు ఆ బిలాముని తోడుకొని పిస్గా కొండ కొన మీదకి అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఇది రెండవసారి. రెండవసారి పేర పిస్గా కొన దగ్గరకు ఆ కొండ కొన దగ్గరకు తీసుకొని వెళ్ళి అతను నిలబెట్టాడు. ఇది ఈ రెండవ భాగం, లేక రెండవసారి శపించటానికి బాలాకు బిలామును తీసుకుని వెళ్ళి నిలబెట్టడం. ఈ మాటలన్నీ మనం పరిశీలన చేస్తే ఈ భాగము సంఖ్యాకాండం 23:13 నుండి 26 వరకు ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా రెండవ భాగము అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం, లేక రెండవసారి
బాలాకు బిలామును తీసుకుని వెళ్ళి నిలబెట్టిన సందర్భం అది. ఇక్కడ రెండవసారి పిస్గా అనేటువంటి కొండ కొన మీదకి అతను తీసుకొని వెళ్ళాడు. పిస్గా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే భూభాగము లేక శిబిరము అని అర్థం. భూభాగము లేక శిబిరము అని అర్థం. ఈ పిస్గా కొండ కొన మీదకి అతను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మొదటిసారి చేసినట్లుగానే రెండవసారి కూడా 7 బలిపీఠాలు కట్టారు. ఆ 7 బలిపీఠాల మీద 7 కోడెలను 7 పొట్టేళ్లను అక్కడ దేవునికి అర్పించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. రెండవసారి కూడా బలిపీఠము కట్టిన అనుభవం అక్కడ బిలాము బాలాకునకు నేర్పించి కట్టించినట్లుగా మనం చూస్తాం. ఆ బలిపీఠము కట్టిన తరువాత బిలాము బాలాకుతో చెప్పాడు, ఈ బలిపీఠము దగ్గరే నిలిచి ఉండు అని చెప్పి ఆ బలిపీఠము దగ్గరే నిలవమని చెప్పి బిలాము బాలాకుతో చెప్పినప్పుడు బాలాకు ఆ బలిపీఠము దగ్గరే నిలబడ్డాడు. నీవు ఈ బలిపీఠము దగ్గరే నిలబడి నువ్వు కనిపెడతా ఉండు, నేను వెళ్ళి యెహోవాను ఎదురుకొందును అని చెప్పి ఆ బిలాము ఇంకా కొంచెం పైకి ఎక్కి యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. అతడు యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండగా యెహోవా బిలామునకు ప్రత్యక్షమయ్యాడు. బిలాముతో యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పు అని చెప్పి చెప్పవలసిన విషయాలన్నీ కూడా, ప్రకటించవలసిన విషయాలన్నీ కూడా దేవుడు బిలాముతో చెప్పి పంపిస్తే ఆ బిలాము దేవుని సన్నిధి నుండి తిరిగి మరలా బాలాకు దగ్గరకు వచ్చేసరికి బాలాకు బలిపీఠము దగ్గరే నిలిచి ఉన్నాడు. బాలాకు అధికారులు అందరూ కూడా ఆ బలిపీఠాల దగ్గరే నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నప్పుడు ఆ బాలాకుతోనూ మోయాబు అధికారులతోనూ ఇప్పుడు యెహోవా సెలవిచ్చినటువంటి మాట బిలాము పలుకుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి దేవుడు బిలాముకు సెలవిచ్చిన మాటలు ప్రకటించటానికి బిలాము వచ్చినప్పుడు బాలాకు చాలా ఆతృతగా అడుగుతున్నాడు, యెహోవా ఏమి చెప్పాను అని అడుగుతున్నాడు. ఏం చెప్పాడు? యెహోవా యొద్దకు వెళ్ళావు కదా, దేవుని ప్రత్యక్షత చూచావు కదా, దేవుడు నీతో మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడు దేవుడు నీతో అని మొదలుపెట్టాడు. అప్పుడు బిలాము ఇక ఉపమాన రీతిగా ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తెలియచేసిన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము అని ముందు వాళ్ళని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ననిపారా, ఇక్కడ బాలాకును బాలాకుతో ఉన్న వారిని ముందుగా సిద్ధపరుస్తున్నాడు. దేవుని మాట వినడానికి దేవుడు పలికిన మాట ప్రకటించుచున్నప్పుడు ఆ మాటలు వినడానికి ముందుగా ఈ బిలాము బాలాకును అలాగే బాలాకు యొక్క అధికారులను సిద్ధపరుస్తున్నట్టుగా ఆ మాటల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారు దేవుని మాటలు వినాలి. వారు దేవుని మాటలు వినునట్లుగా, దేవుని మాటలు వారికి వినబడినట్లుగా ఇప్పుడు బిలాము వారిని సిద్ధపరుస్తున్నట్లుగా ఆ 18వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగూ వారిని సిద్ధపరిచాడు, బాలాకు లేచి విను,
సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాటలు ఆలకించు అని వారిని సిద్ధపరిచి ఇప్పుడు ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పేర మరొకసారి బిలాము బాలాకుతో దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆయన తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క సామర్థ్యతను గూర్చి ఆ బిలాము బాలాకుతో చెప్తున్నాడు. దేవుని యొక్క ఔన్నత్యం ఎలా ఉందో, దేవుని యొక్క అనుభవం ఎలాంటిదో, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో మరొకసారి బిలాము బాలాకునకు తెలియచేస్తూ అక్కడ దేవుని యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నట్లుగా లేఖనంలో చూస్తున్నాం. ఏమిటి దేవుని యొక్క అనుభవము అంటే, బాలాకు నీవు మొదటిసారి చెప్పినప్పుడు వినలేదు, రెండవసారి దేవుడు ఏదైనా మనసు మార్చుకుంటాడేమో, మాట మారుస్తాడేమో, తన ఉద్దేశాన్ని మారుస్తాడేమో అని అనుకున్నావు. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మానవుడు అయితే అబద్ధమాడతాడు, మానవుడైతే మాట తప్పుతాడు, మానవుడైతే అబద్ధమాడిన తర్వాత మరలా పశ్చాత్తాపడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మానవుడు కాదు అబద్ధమాడటానికి, పశ్చాత్తాపడటానికి. ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండున అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు ఆయన చెప్తున్నాడు, ఆయన అబద్ధమాడేవాడు కాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు పేర అబద్ధము అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో ఏదేనులోనే ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. అబద్ధము అనేటువంటి మాట ఏదేనులోనే ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. ఎలాగూ ఆ మొట్టమొదటి అబద్ధం మాట్లాడింది, పలికింది, లేక చెప్పింది ఎవరంటే, ఎవరు? అవమ్మా, అపవాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి అబద్ధం చెప్పింది అపవాదే. ఏమని చెప్పాడు అపవాది చెప్పండి? నిజమా, ఇది మీరు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడా? ఇది మీరు తినప్పుడు మీరు దేవతల వలె మారతారు అన్నారు. స్తోత్రం. ఎలా మారతారంట? మీరు దేవతల వలె మారతారు అని చెప్పి ఇక్కడ సాతాను మొదటగా అబద్ధం ఆడుతున్నట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో అక్కడ ఆరంభమైంది అబద్ధం అనే మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ అపవాది అబద్ధం ఆడాడు. ఆ తర్వాత చెప్పండి, ఆ తర్వాత చెప్పరేంటి? అవమ్మా, ఆదాము అబద్ధం ఆడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అవమ్మ, దేవుని స్తోత్రం. ఏమండి, ఇలాగూ వరుసన అబద్ధం ఆరంభమయ్యి ఈ రోజున ప్రతి మానవుడు అబద్ధం ఆడటం, తర్వాత పశ్చాత్తాపడటం. ఏమండి, అబద్ధం ఆడటం, మరలా ఏడవటం. దేవుని స్తోత్రం. ఇలాగూ మొదలైపోయింది. అయితే ఇక్కడ బిలాము దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన అబద్ధం ఆడటానికి నరపుత్రుడు కాడు అని చెప్పి ఇక్కడ దేవుని గొప్పతనాన్ని బిలాము తెలియచేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభువు అని అందుకే బైబిల్ గ్రంథంలో ఆ మొదట అబద్ధం ఆడి అబద్ధము ఆరంభమైనటువంటి అపవాదిని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వాడు అబద్ధం ఆడుటకు అబద్ధమునకు జనకుడు అని వ్రాయబడి. దేవుని స్తోత్రం. అబద్ధానికి ఏంటంట? జనకుడు. జనకుడు అంటే తండ్రి. జనకుడు అంటే ఏంటి?
తండ్రి, దేవుని స్తోత్రం. అంటే అబద్ధానికి తండ్రి అపవాది, దేవుని స్తోత్రం. ఏమండి, అబద్ధానికి దేవుడు కాదు తండ్రి, అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. అపవాది అబద్ధానికి జనకుడు. వాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని దేవుని వాక్యలో చూస్తున్నాం. కనుక ప్రభునని పేర అక్కడ ఆరంభమైన అబద్ధం మానవులకు అంటుకొని ప్రతి మానవుడు అబద్ధం ఆడుతానే ఉన్నాడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు ఆడి ఆ అబద్ధపు మాటలు పలికి ఎంతగానో నష్టపోతున్న వారు, ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అబద్ధమాడి దేవుని యొక్క దీవెన పోగొట్టుకుంటున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ఒప్పుకునేటువంటి అనుభవం లేదు. దేవుని స్తోత్రం. ఒప్పుకునే అనుభవం లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్న పేర అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వ్రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. అబద్ధం ఆడకూడదు. నాకు తెలియదు, నాకు నేను అసలు ఏమి ఎరగను, అసలు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు నాకు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, నేను కూడా ఏమి చేయలే. దేవుని స్తోత్రం. ఏమండి, ఇలాగూ అబద్ధములు ఆడి మా దాటవేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర ఇతడు బలిపీఠము దగ్గరే, బాలాకు బలిపీఠం దగ్గరే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మరి బాలాకుతో బిలాము దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాడు. దేవుడు అబద్ధం ఆడడు అని చెప్తున్నాడు. దేవుడు పశ్చాత్తాపడడు అని చెప్తా ఉన్నాడు. ఆయన మాట చెప్పి ఆయన చేయకుండా, ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉండునా అంటాడు. దేవుని స్తోత్రం. మాట చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు, ఆయన చేస్తాడు. ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాట చొప్పున చేసేవాడు, ఏ మాట పలికాడో దాన్ని స్థాపించేవాడు ఆయన. దేవుని స్తోత్రం. మాట తప్పేవాడు కాదు, మాట దాటేసేవాడు కాదు. అప్పుడు అలాగ అన్నానా అయితే ఇప్పుడు అదంతా తూచి అనడం, ఏమండి ఇప్పుడు ఇంకో మాట చెప్తాను అనడం, అర్థమైనా? మాట దాటేసేవాడు కాదు. దేవుని వాక్యులు మనం చూస్తాం పేర, చదవండి. తీతు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. 29వ వచనం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలులకు ఆధారమగువాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడాడు పశ్చాత్తాపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడైనా దీర్ఘదర్శి అయినా సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాట ఇది. సౌలుతో మాట్లాడుతున్నాడు, సౌలు ఇదిగో చూడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఎలాంటి వాడో తెలుసా, ఆయన నరుడు కాడు, ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన పశ్చాత్తాపడడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మాట ఇచ్చేశాడు ఆయన. ఏమని? నీ రాజ్యుని దగ్గర తీసివేసి నీకంటే ఉత్తముడైనా వానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపై వచనం చదవండి ఒకసారి, అపై వచనం చదవండి, 28వ వచనం. అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైనా నీ పొరుగువానికి ఆయన అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు, నీ రాజ్యాన్ని, ఇదిగో ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతిలో నుండి లాగివేశాడు ఆయన. నీ చేతులను లాగివేసి నీకంటే ఉత్తముడైనటువంటి నీ పొరుగువానికి ఆయన అప్పగించాడు. పొరుగువాడు అంట ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పొరుగువాడు దావీదు, సౌలేమో
బెన్యామీను గోత్రికుడు, దావీదేమో యూదా గోత్రికుడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. సౌలుకి దావీదు పొరుగువాడుగా ఉన్నాడు. ఇదిగో నీ పొరుగువానికి దేవుడు రాజ్యాన్ని అప్పగించేశాడు, అతడు నీకంటే కూడా ఉత్తముడు అని అంటాడు. దేవునికి స్తోత్ర. నీకంటే కూడా ఉత్తముడు ఆయన, కనుక అతనికి నీ రాజ్యాన్ని అప్పగించాడు. అప్పగించాడు గనుక ఆ రాజ్యాన్ని అతనికి ఇచ్చేశాడు గనుక ఇక దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు, ఆయన పశ్చాత్తాపడడు. ఇశ్రాయేలునకు ఆధార మగువాడు నరుడు గాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు కూడా దేవుని గొప్పతనాన్ని గురించి సౌలు ఎదుట చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అబద్ధమాడాడు అని, ఆయన పశ్చాత్తాపడని ఇక్కడ సమూయేలు సౌలుతో తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక తన మనసు మార్చుకోడు అని అర్థం. అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్పేవాడు కాడు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులేది స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 1:2 నుండి కొన్ని మాటలు చదవండి అక్కడ. నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసు క్రీస్తు అపొస్తలుడైన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలము యందు బయలుపరచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నన్ను పేరా నిత్య జీవాన్ని బయలుపరిచాడంట. ఎలాగూ? సువార్త ద్వారా, వాక్యము ద్వారా, సువార్త ప్రకటించు ద్వారా నిత్య జీవాన్ని బయలుపరిచాడు. ఎవరు అనంటే దేవుడు. ఆయన ఎలాంటి వాడు అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. అబద్ధమాడ నేరని దేవుడు అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిత్య జీవాన్ని బయలుపరిచిన దేవుడు, నిత్య జీవాన్ని వాక్యము ద్వారా, సువార్త ప్రకటన ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఎలాంటి వాడు అని అంటే అబద్ధమాడ నేరని దేవుడు అంట. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తిసి చెప్పండి హల్లెలూయా. అబద్ధమాడ నేరని దేవుడు ఆయన. పౌలు తీతుకి ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, తీతు నీకు శుభమని చెప్తున్నాను. ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు, నిత్య జీవాన్ని బయలుపరిచిన దేవుడు ఎలాంటి వాడంటే అబద్ధమాడ నేరని దేవుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబు కూడా ఒక చక్కని మాట రాస్తాడు. యాకోబు పత్రిక 1:17 చదువుదాం. యాకోబు పత్రిక 17:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను ఏసు రక్తమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభుని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు, ఎవరు అయినా శ్రేష్టమైన ఈవిని, సంపూర్ణమైన వరమును, పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు దేవుని యొద్దు నుండి మనకు కలుగుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఏ చంచలత్వము లేనివాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆయన ఏ చంచలత్వము లేనివాడు, దేవుని స్తోత్రం, మాటలు మార్చేవాడు కాదు. ఒక చోట లేకపోతే ఏదో అనాలోచనగా లేకపోతే అటు ఇటు తిరుగులాడేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాతాను ఎప్పుడు అడిగినా, సాతానా ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చానండి. వాడు అటు ఇటు తిరిగేవాడు, దేవుని స్తోత్రం. కానీ మన దేవుడు అటు ఇటు తిరిగేవాడు కాదు. ఆయన ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి వ్యక్తి దగ్గర నిత్యము నిలిచే ఉండేవాడు ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు అక్కడ అంటాడు, ఆయనకు చంచలత్వము లేదు, చంచలత్వము లేదు ఆయన. లేక గమన గమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇంట్లో ఒక మాట, బయట ఒక మాట చెప్పేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందినా, ఒక మాట చెప్పేవాడు కాదు. నీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట చెప్పేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి ముఖస్తుతి ఆయనకు లేదు, ఎలాంటి గమన గమనం వల్ల కలిగేటువంటి ఏ ఛాయ కూడా, హల్లెలూయా. ఏమండి, అలాంటి అనుభవములో ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంచలత్వము లేనివాడు ఏ ఛాయ కూడా, గమన గమనం వలన మారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏ ఛాయ కూడా అతని దగ్గర లేనే. దేవుని స్తోత్రం, అంత గొప్ప దేవుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు పేర, మన దేవుడు అబద్ధమాడేవాడు కాదు. ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమగువాడు, నరుడుగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అబద్ధమాడడు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, అబద్ధమాడడు అన్నాడు. తర్వాత ఇక్కడ అంటాడు, ఆయనకు చంచలత్వము లేదు అని అంటాడు. ఆయనకు గమన గమనము వలన కలిగే ఏ ఛాయ కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అసలు నీడ కూడా లేదంట, అలాంటి నీడ ఆయన దగ్గర. దేవుని స్తోత్రం, మారుతున్న ఛాయ ఆయన దగ్గర లేదు. నిరంతరం, నిత్యము, ఎప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని పేర ఇప్పుడు బిలాము బాలాకుతో చెబుతున్నాడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో మనం బలిపీఠాలు కట్టిన దేవుడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతికు యెహోవా ఎలాంటి వాడో తెలుసా? ఆయన నరుడు కాడు, ఆయన నరపుత్రుడు కాడు. దేవుని స్తోత్రం. ఆయన మానవుడు కాడు, ఆయన అబద్ధము ఆడడు. ఆయన మాట సెలవిచ్చాడంటే దాన్ని స్థాపిస్తాడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. కనుక ప్రభుని అనిపారా, ఇక్కడ దేవుని బాలాకు ఎదుట బిలాము దేవుని ఘనపరుస్తున్నాడు. బాలాకు ఎదుట దేవుని ఘనపరుస్తున్నాడండి. ఆ బాలాకు ఎదుట దేవుని ఘనపరుస్తూ చెప్పాడు, ఆయన మానవుడు కాదు, నరపుత్రుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు, ఆయన మాట సెలవిచ్చి స్థాపించకుండా ఉండేవాడు కాదు. హల్లెలూయా. ఆయన ఏ మాట సెలవిచ్చాడో ఆ మాటను నెరవేరుస్తాడు అని చెప్పి ఎంతగానో దేవుని ఘనపరుస్తూ లేదా దేవుని యొక్క మరి అనుభవాన్ని గురించి బిలాము బాలాకుతో తెలియచేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము గనక మనము కూడా దేవుని సన్నిధుల పేర ఇదిగో దేవునికి లోబడి, దేవుడు నా దేవుడు ఇలాంటి వాడు, నా దేవుడు అబద్ధమాడు, నా దేవుడు పశ్చాత్తాపాడు, నా దేవుడు మాట తప్పేవాడు కాదు, నా దేవుడు చంచలత్వం కలిగి ఉండేవాడు కాదు, గనుక నేను కూడా నా దేవుని కుమారుడిగా, నేను కూడా నా దేవుని కుమార్తెగా, నేను కూడా నా దేవుని పోలి నడుచుకునే అనుభవం నాకు కావాలి. నా దేవుణ్ణి పోలి నేను నడుచుకోవాలి, నా ప్రభుని పోలి నేను నడుచుకోవాలి. ఇదిగో నా జీవితంలో ఏ అబద్ధమైనా నేను ఆడకూడదు అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, దేవుని సన్నిధిలోకి ప్రతిష్ఠ చేసుకొని, దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు, ఆయన పోలికలోనికి మనం మార్చబడినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇలాంటి అనుభవాన్ని మనం పొందటానికి పేద మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి సిలువలో ఆయన తన రక్తమంతా ధారపోసి మన కొరకు ప్రాణం అర్పించి మనల్ని రక్షించి తన బిడ్డలంగా చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలము గనుక ఆయన పోలి నడుచుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు విడిచిపెడదాం, ఇదిగో అబద్ధాలు విడిచిపెడదాం. అలాగే పశ్చాత్తాప అబద్ధమాడి తర్వాత పశ్చాత్తాపడే స్థితిని విడిచిపెడదాం. అతిక్రమలు దాచిపెట్టవద్దు, ఒప్పుకొని విడిచిపెడదాం. కనికరం పొందుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం పొందుతాం. కనుక దేవునికి లోబడి, ప్రభువా ఇదిగో నా జీవితమయ్యా అని చెప్పి దేవునికి అప్పగించుకోవాలి.
ఇలాగ ఒకవేళ అలాగ నువ్వు అబద్ధమును నీ జీవితంలో ఉన్న అబద్ధాలు మార్చుకోలేకపోతే, మన బ్రతుకులో ఉన్నటువంటి అబద్ధపు మాటలు మార్చుకోలేకపోతే, ఇక్కడ అక్కడ ఒక మాట పలుకుతున్నట్టుగా నువ్వు కనబడుతూ ఉంటే, లేకపోతే రకరకాలుగా ఉన్న మాటను ఉన్న మాటను మార్చివేసే స్థితిలో కనుక నీ ఉంటే, ఖచ్చితంగా దాని గురించి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అలాంటి పరిస్థితికి నువ్వు గురి కాకుండా దేవునికి లోబడి మన స్థితిని మార్చుకొని ప్రభువుకు లోబడి, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, ఏ అబద్ధము నా నోట రానివ్వకుండా చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. ఒకవేళ అలాగూ తీర్మానం చేసుకోకపోతే, ఒకవేళ అలాంటి స్థితి గనక మనకు లేకపోతే పేరా, అబద్ధికులు నరకానికి వెళ్ళిపోతారు, అబద్ధికులు అగ్నిగుండం పాలవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తారు. కనుక అగ్నిగుండం పాలు కాకుండా, నరకానికి వెళ్ళిపోకుండా మన జీవితాలను మనం కాపాడుకోవటానికి, మన బ్రతుకులను మనం రక్షించటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. కనుక మన ప్రభుని ఘనపరుస్తూ మన ప్రభుని మన జీవితంలో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, మన జీవితంలో మన బ్రతుకులో చూపించాలి. మన ప్రభు ఎంత గొప్పవాడో ప్రభుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలు మనం జీవించాలి. మొన్న ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వైరల్ అవుతా ఉంది. సంతోషం గారు వృద్ధాప్యంలో, కడు వృద్ధాప్యంలో ఉంది సంతోషం గారని ఒక తల్లి గారు. ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగిన తల్లి. ఆమె అడుక్కుంటుంది, భిక్షమెత్తుకునే తల్లి ఆమె. అదేనా, ఆమె రోగంతో కుష్టివ్యాధితో బాధపడతా ఉంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరకు, ఆమె దేవుణ్ణి నమ్ముకున్న ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళి, ఒక హైందవ సహోదరుడు వెళ్ళి ఆమెను ఎంతగానో మరి ప్రభు నుండి తొలగించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎన్నో రకాలుగా అడిగాడు. ఇదిగో నీకు అంత ఇస్తా, ఇంత ఇస్తా, ఇదిగో ఈ మాట అను అని అనిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ తల్లి పేర దేవుని కొరకు నిలబడింది. ఏ అబద్ధం ఆడకుండా, ఎక్కడ కూడా పొరపాటును కూడా మాట్లాడకుండా, దేవుని దూషించకుండా ఆ వ్యక్తి ఎదుట దేవుణ్ణి ఆమె ఎంతగానో ఘనపరిచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభు నన్ను పేరా, ఇదిగో శ్రమ వచ్చినప్పుడు, లేక ఏదైనా లబ్ధి కలుగుతుంది అన్నప్పుడు, ఏదో మనకు వచ్చి పడుతుంది అన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మాట తప్పేవారంగా కాకుండా దేవుని కొరకు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని ఘనపరచాలి. అన్ని జనుల ఎదుట మన దేవుని ఘనపరచాలి. మన మన ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఆ పోలికలో మనం నడుచుకుంటూ ఉంటే ఎంతగానో దేవుడు మనల్ని ఆశీర్వదించి నరకము నుండి అగ్నిగుండను తప్పించి పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించునుగాక. ఆమె అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. బిలాము బాలాకుతో తెలియచేస్తా ఉన్నాడు, ఆయన అబద్ధమాడాడు, ఆయన మాట తప్పడు, ఆయన నరుడు కాడు, ఆయన మానవుడు కాడు అని దేవుని గురించి ఎంతగానో ఘనంగా చెప్తా ఉన్నాడు. ప్రభా నిన్ను గురించి నేను ఘనంగా చెప్పి అనుభవం దాయిచ్చి, నా జీవితమే ఒక సాక్షిగా ఉండి అనుభవం దాయిచ్చి, అయ్యా నీ పోలికలోనికి నేను మార్చబడాలి ప్రభువా. అబద్ధము అనేది అపవాది వలన కలిగిందని, అపవాది అబద్ధమునకు జనకుడని, మానవులందరినీ అపవాది అబద్ధికులుగా చేశాడని, నీవైతే అబద్ధం ఆడవని, నీవు మాట తప్పవని నీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడావయ్యా, నిన్ను పోలి నడుచుకునే అనుభవం నాకు దాయిచ్చే, నీ కొరకు జీవించే అనుభవం దాయిచ్చే. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడన్నావు, అబద్ధికులు అగ్నిగుండం పాలవుతారన్నావయ్యా, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడన్నావు. అయ్యా తెలుసో తెలియకో ఎక్కడైనా నేను అబద్ధం ఆడేనేమో, ఎక్కడైనా నేను మాట తప్పేనేమో, అయ్యా నీకు ఇష్టమైన మాటలుగా లేవేమో, నన్ను క్షమించయ్యా. నిన్ను పోలి నడుచుకునే అనుభవం దాయిచ్చే, నిన్ను ఘనపరిచే అనుభవము దాయిచ్చే. ఏ అబద్ధము నా నోట రాకుండా
నన్ను నేను కాపాడుకునే అనుభవం దయచే ప్రభువని. ఈ మాటలు విన్నవారు, దేవుని వాక్యాన్ని వింటున్నవారు, దేవుని మాటలు వింటున్నవారు, చూస్తున్నవారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, అబద్ధములాడు నాలుకను దేవుడు తొలగించునుగాక, దేవుడి నీ నాలుకను శుద్ధి చేయునుగాక, నిన్ను పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధుడా, మీ కొందనాలయ్యా. ఈ రాత్రి కల సమయంలో మీ లేఖనములో నుండి నాతో మాతో శ్రేష్టమైన మాటలు మాట్లాడావు. బాలాకు ఎదుట బిలాము మిమ్మల్ని గణపరుస్తున్నాడు, మీ ఔన్నత్యాన్ని గురించి తెలియచేస్తా ఉన్నాడు, మీ గొప్పతనాన్ని గురించి ఘనపరుస్తున్నాడయ్యా. అలాంటి అనుభవములో నేను మేము ఉండాలి, మిమ్మల్ని ఘనపరచాలయ్యా. మీరు అబద్ధమాడరని, అబద్ధమాడుటకు మీరు మానవుడు కాదని, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడని మీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే ప్రభువా. అయ్యా, మీరు అబద్ధమాడేవాడు కా, మాట తప్పేవాడు కాదయ్యా, మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉండేవాడు కాదయ్యా, మాటలు నెరవేర్చేవాడు అయ్యా, నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. చంచలత్వం నీలో లేదు ప్రభువా. అయ్యా, గమన గమనం వల్ల మార్పు చెందే ఛాయ ఏమాత్రం కూడా మీ వద్ద లేదు ప్రభువా. గొప్ప దేవుడు అయ్యా, అబద్ధమాడనేరని దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలయ్యా. నిన్ను పోలి నడుచుకుని అనుభవం దాయించి, తెలుసో తెలియకో ప్రభువా, అయ్యా మేము అబద్ధాలాడి అయ్యా మీ నామాన్ని అవమానపరిచేవేమో అయ్యా, మీ మిమ్మల్ని ఎంతగానో దుఃఖ పెట్టేవేమో. క్షమించయ్యా అయ్యా. మా నాలుకలు పరిశుద్ధపరచు, మా నాలుకలను మీరు పరిశుద్ధపరచు, మా నోటిని మీరు పరిశుద్ధపరచండి ప్రభువా. అబద్ధమాడేటువంటి వారు అయ్యా అగ్నిగుండం పాలవుతారని చెప్పారు. అగ్ని గుండము నుండి తప్పించి, నరకమును తప్పించి, నిత్య జీవానికి వారసులుగా చేయటానికి అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చావు, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరికి కూడా మీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని పోలి నడుచుకోవటానికి, ఏ అబద్ధము నోట రాకుండా అయ్యా నోటిని కాపాడుకోవటానికి మీరే నాకు మాకు మీ కృప అనుగ్రహించి నడిపించి మహిమ తెచ్చుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.